మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు మీ అందరూ ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పిన వాటిని గుర్తుంచుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. దానిని చేసే ముందు మీరు ఏం నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. మనము టూల్ బార్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? టూల్ బార్ ఇంప్రెస్ యొక్క ముఖ్యమైన భాగం, మరియు మీరు దానిని ఇంప్రెస్లో అనేక పనులని చేయటానికి షార్ట్ కట్ లాగా ఉపయోగించవచ్చు. టూల్బార్ సహాయంతో మీరు అనేక టూల్స్ ని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు. స్లైడ్ నెంబర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్లైడ్ నెంబర్ ఆప్షన్ సహాయంతో మీరు మీ స్లైడ్లో స్లైడ్ నెంబర్ని ఇన్సెర్ట్ చేయవచ్చు. మనము మన ఇంప్రెస్ ఫైల్ నుంచి గ్రిడ్ని ఎలా హైడ్ చేస్తామో మీరు చెప్పగలరా? గ్రిడ్ని హైడ్ చేయటానికి మనము మొదట యూ మెనూ పైన క్లిక్ చేస్తాము. తరువాత గ్రిడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని గ్రిడ్ డిస్ప్లేని క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్రిడ్ హైడ్ అవుతుంది. మనము హైపర్లింక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఇంప్రెస్ ఫైల్లో ఏ ఫైల్ యొక్క లింక్ని అయినా ఇవ్వవచ్చు, మరియు ఈ లింక్ని ఓపెన్ చేసి మీరు ఆ ఫైల్లో పనిచేయవచ్చు. ఇంప్రెస్ ఫైల్లో మీరు పిక్చర్ని ఎలా ఇన్సెర్ట్ చేస్తారు? పిక్చర్ని ఇన్సెర్ట్ చేయటానికి మీరు మొదట ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత పిక్చర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీకు కావాలనుకున్న పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని దానిని ఇన్సెర్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీరు మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనము ఏమి నేర్చుకుంటామో చూద్దాము. ఈరోజు క్లాస్లో మీరు ఫార్మెట్ మెనూ గురించి నేర్చుకుంటారు, మరియు తరువాత మీరు హైపర్లింక్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మొదట ఒక స్లైడ్లో మీకు ఇచ్చిన పేరాని టైప్ చేయండి. ఇప్పుడు క్యారెక్టర్ సబ్మెనూ గురించి నేర్చుకుందాము. మనము క్యారెక్టర్ సబ్మెనూని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇంతకుముందు క్లాస్లో మీ అందరూ మీ టెక్స్ట్ లేక పేరాని ఫార్మాట్ చేయటానికి ఫార్మటింగ్ టూల్బార్ని ఉపయోగించారు. క్యారెక్టర్ సబ్మెనూ అనేది మీరు ఫార్మటింగ్ ఆప్షన్స్ అన్నిటినీ ఉపయోగించడానికి సహాయపడే ఒక ఆప్షన్. వీడియో చూసి క్యారెక్టర్ సబ్మెనూ యొక్క ఫాంట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు
ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫాంట్ ఆప్షన్లోని ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లో ఎటువంటి మార్పులు జరగకపోవటం గుర్తించవచ్చు, ఎందుకంటే మనం ఏ లైన్ను సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ అనే ఆప్షన్ దగ్గర మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మెట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో బోల్డ్ ఇటాలిక్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ బోల్డ్ మరియు ఇటాలిక్స్లోనికి మారుతుంది. తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మెట్ ఆప్షన్లోని క్యారెక్టర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని మనం రెగ్యులర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని సైజ్ ఆప్షన్లో 24ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ అన్నిటికన్నా చిన్న సైజులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఫాంట్ ఎఫెక్ట్స్ కూడా క్యారెక్టర్ సబ్మెనూలో భాగమే. ఫాంట్ ఎఫెక్ట్స్లో మీరు ఫాంట్ కలర్, అవుట్లైన్, షాడో, ఓవర్లైనింగ్, స్ట్రైక్ త్రూ, అండర్లైనింగ్ మొదలైన అనేక ఆప్షన్స్ని చూస్తారు. ఫాంట్ కలర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫాంట్ కలర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ లేక పారా కలర్ని మార్చవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఒక లైన్ను సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ని మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫార్మెట్ ఆప్షన్లోని క్యారెక్టర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోని ఫాంట్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ యొక్క కలర్ మారటం గమనించవచ్చు. తరువాత మీరు అవుట్లైన్ మరియు షాడో గురించి నేర్చుకుంటారు. మనము అవుట్లైన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రైటర్ ఫైల్లో మనము అవుట్లైన్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు మన టెక్స్ట్లోని ప్రతి క్యారెక్టర్ బయట మాత్రమే అవుట్లైన్ వస్తుంది, మరియు క్యారెక్టర్ లోపల సాలిడ్ ఫిల్ కలర్ రాదు.
ఇప్పుడు వీడియోని చూసి అవుట్లైన్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ ఆప్షన్ లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న అవుట్లైన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి కింద ఉన్న ఓకే బటన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అవుట్లైన్ లో మాత్రమే కనపడటం గమనించవచ్చు. షాడో ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? షాడో ఆప్షన్ ని ఉపయోగిస్తే మీ టెక్స్ట్ లో షాడో వస్తుంది. వీడియో చూసి షాడో ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు మనం ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ లోని క్యారెక్టర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లోని షాడో అనే ఆప్షన్ ను క్లిక్ చేసి కింద ఉన్న ఓకే బటన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కు షాడో రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఓవర్లైనింగ్, స్ట్రైక్ త్రూ మరియు అండర్లైనింగ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఓవర్లైనింగ్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? ఓవర్లైనింగ్ ఆప్షన్ తో మీరు మీ టెక్స్ట్ లేక పారా పైభాగంలో లైన్ ని పొందగలరు. ఇప్పుడు వీడియో చూసి ఓవర్లైనింగ్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి డబుల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓవర్లైన్ కలర్ ఆప్షన్ లోని మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ కు పైన ఓవర్లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు స్ట్రైక్ త్రూ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము స్ట్రైక్ త్రూ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? స్ట్రైక్ త్రూ ఆప్షన్ ని ఉపయోగిస్తే మీ టెక్స్ట్ పై మధ్య భాగంలో ఒక లైన్ వస్తుంది. వీడియోని చూసి మనము స్ట్రైక్ త్రూ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాము. ఇప్పుడు ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకుని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోపల ఉన్న స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల ఉన్న డబుల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మధ్యలో గీతలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు అండర్లైన్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము అండర్లైన్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా?
అండర్లైన్ ఆప్షన్ ని ఉపయోగిస్తే మనము మన టెక్స్ట్ లేక పారా కింద ఒక లైన్ ని పొందగలమని మీకు తెలుసు. మీరు ఒక పారాని హైలైట్ చేయాలనుకుంటే మీరు దానిని అండర్లైన్ చేసి హైలైట్ చేయవచ్చు. ఈ ఆప్షన్తో మీరు వివిధ లైన్స్ ని కూడా ఉపయోగించవచ్చు. మరియు మీరు అండర్లైన్ కలర్ ని కూడా మార్చవచ్చు. వీడియో చూసి అండర్లైన్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకున్న తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ లోని క్యారెక్టర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ లోని అండర్లైనింగ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో సింగిల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత అండర్లైన్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ కు కింద అండర్లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ అనేది మీరు ఒక లైన్ లేక పారాలో చేసిన ఏ ఫార్మాటింగ్ ని అయినా తొలగించగలిగేలా మరియు దానిని అసలైన స్థితికి తీసుకురాగలిగే ఒక ఆప్షన్. వీడియో చూసి డిఫాల్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. ఇప్పుడు మనం మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డిఫాల్ట్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం మనము ఇంతకు ముందు అప్లై చేసిన ఫార్మాట్స్ అన్నిటినీ కోల్పోయి ఇంతకు ముందు ఎలా ఉందో అలా తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనము పారాగ్రాఫ్ యొక్క కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాము. మనము పారాగ్రాఫ్ సబ్మెను ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? పారాగ్రాఫ్ సబ్మెను మీ పేరాకి మార్జిన్స్ సెట్ చేయటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ టైప్ చేసే ముందు లేక టైప్ చేసిన తరువాత ఎంత ఖాళీని వదలాలో సెట్ చేయవచ్చు. అలానే ఇలాంటి ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తరువాత మీరు పారాగ్రాఫ్ సబ్మెను యొక్క ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇండెంట్ మరియు స్పేసింగ్ ఆప్షన్ ని ఉపయోగించి మనము మన లైన్ లేక పేరాలో ఖాళీ ఇవ్వవచ్చు. ఇప్పుడు మనము ఇండెంట్ మరియు స్పేసింగ్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో వీడియోలో చూద్దాము. ముందుగా మన టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఇండెంట్ అండ్ స్పేసింగ్ అనే ఆప్షన్ లో బిఫోర్ ద టెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న బాక్స్ లోపలి
యారో కీస్ ను ప్రెస్ చేస్తుంటే అందులో వాల్యూ పెరగటం గుర్తించవచ్చు. ఇప్పుడు కింద ఉన్న ఓకే బటన్ను ప్రెస్ చేస్తే మనం మన టెక్స్ట్కు ముందు కొంచెం గ్యాప్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు పారాగ్రాఫ్ సబ్మెనూ యొక్క అలైన్మెంట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము అలైన్మెంట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము అలైన్మెంట్ ఆప్షన్ ని మన టెక్స్ట్ ని సెంటర్, లెఫ్ట్, రైట్ లేక జస్టిఫై అలైన్మెంట్ చేయటానికి ఉపయోగిస్తాము. వీడియో చూసి మనము అలైన్మెంట్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో పై పారాగ్రాఫ్ మధ్యలో క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది ఇంకొక పారాగ్రాఫ్ లాగా సపరేట్ అవ్వటం గమనించవచ్చు. తరువాత పై లైన్ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని అలైన్మెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అలైన్మెంట్ అనే ఆప్షన్లో రైట్ సైడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ రైట్ సైడ్కి జరగటం గమనించవచ్చు. తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్లోని పారాగ్రాఫ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న సెంటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ సెంటర్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఓపెన్ అయిన బాక్స్లోని అలైన్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్టిఫైడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం సరిగా అవ్వటం గమనించవచ్చు. తరువాత బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. మనము బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఒక లిస్ట్ తయారు చేసి లైన్స్ ముందు వివిధ రకాలైన సింబల్స్ ని పెట్టాలనుకుంటే అప్పుడు మీరు బుల్లెట్స్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. బుల్లెట్స్ ఆప్షన్ తో మీరు ప్రతి లైన్ ముందు బుల్లెట్స్ పెట్టవచ్చు. మీరు లైన్స్ ముందు నెంబరింగ్ కావాలనుకుంటే అప్పుడు మీరు నెంబరింగ్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు వీడియో చూసి బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ ని ఉపయోగించటం తెలుసుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల బుల్లెట్స్, నెంబరింగ్ మరియు గ్రాఫిక్స్, పోర్షన్, కస్టమ్ అని కొన్ని ఆప్షన్స్ను మనం చూస్తాము. అందులోని బుల్లెట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని మనకు కావలసిన స్టైల్ను క్లిక్ చేయాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం
సెలెక్ట్ చేసుకున్న బుల్లెట్ మన లైన్ ముందు రావటం గమనించవచ్చు. తరువాత మన పాయింటర్ను రెండవ లైన్ ముందు ఉంచి మళ్ళీ ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న నెంబరింగ్ టైప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన నెంబరింగ్ టైప్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రెండవ లైన్ ముందు నెంబరింగ్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ను తరువాత లైన్ చివర ఉంచి మళ్ళీ ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న గ్రాఫిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన లైన్ ముందు ఆ బుల్లెట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫార్మాటింగ్ మెనూ యొక్క పేజ్ సబ్ మెనూ గురించి నేర్చుకుంటారు. పేజ్ ఆప్షన్ పేజ్ సబ్ మెనూ యొక్క మొదటి ఆప్షన్. మీకు చూపించిన పిక్చర్ను జాగ్రత్తగా చూడండి. ఇవి పేజ్ సబ్ మెనూ యొక్క ఆప్షన్స్. ఇప్పుడు మీరు పేపర్ ఫార్మాట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. పేపర్ ఫార్మాట్తో మీరు పేపర్ టైప్ గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు ఓరియంటేషన్ గురించి నేర్చుకుంటారు. మనము ఓరియంటేషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఓరియంటేషన్ ఆప్షన్ని ఉపయోగించి మీ పేజ్ ప్రాపర్టీని మార్చవచ్చు. అంటే మీరు అది కనిపించే విధానాన్ని ఎత్తు లేక వెడల్పుని అయినా మార్చవచ్చు. ఓరియంటేషన్ రెండు రకాలు, పోర్ట్రాట్ మరియు ల్యాండ్స్కేప్. ఇప్పుడు మీ స్లైడ్ ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంది. అందువలన మీ స్లైడ్ వెడల్పు కన్నా వెడల్పు ఎత్తు కన్నా ఎక్కువగా ఉంది. మీరు దానిని మోడ్లోనికి మారిస్తే అప్పుడు ఎత్తు వెడల్పు కన్నా ఎక్కువ అవుతుంది. వీడియోని చూసి ఓరియంటేషన్ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుందాము. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్లోని ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం A4 అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు విడ్త్ మరియు హైట్ దగ్గర ఆటోమేటిక్గా కొన్ని వాల్యూస్ రావటం గుర్తించవచ్చు. తరువాత ఓరియంటేషన్ అనే ఆప్షన్ దగ్గర ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన పేజ్ వెడల్పు కన్నా ఎత్తు తక్కువగా ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు
ఆ బాక్స్ లోపల ఉన్న ఫార్మాట్ అనే ఆప్షన్ దగ్గర స్క్రీన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓరియంటేషన్ అనే ఆప్షన్లోని పొట్రాట్ను క్లిక్ చేయాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన పేజీ యొక్క సెటప్ వెడల్పు కన్నా ఎత్తు ఎక్కువగా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేస్తే మన పేజ్ యొక్క వ్యూ అనేది ల్యాండ్స్కేప్ మోడల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్లోని మార్జిన్స్ అనే ఆప్షన్లో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అనే ఆప్షన్స్ దగ్గర వాల్యూస్ను ఇచ్చి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన పేజ్లోని టెక్స్ట్ చుట్టూ మార్జిన్స్ రావటం గమనించవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్తో మీరు పేజ్ బ్యాక్గ్రౌండ్ని లేక టెక్స్ట్ వెనుక ఉన్న పేజ్ కలర్ని మార్చవచ్చు. మీరు కావాలనుకుంటే ఇమేజ్ని అయినా పేజ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టవచ్చు. ఇప్పుడు వీడియో చూసి మనము పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా మార్చగలమో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ అనే ఆప్షన్ దగ్గర కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కింద ఎస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారుతుంది. మనం ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకోవటం కోసం మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్లోనికి వెళ్ళి పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకు ఫిల్ అనే ఆప్షన్ దగ్గర గ్రేడియంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎస్ అనే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీరు ఫార్మాట్ మెనూ యొక్క చేంజ్ కేస్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. చేంజ్ కేస్ ఆప్షన్ ఉపయోగించి మీరు క్యాపిటల్లో లేక లోవర్ కేసులో వ్రాసిన టెక్స్ట్ని మార్చవచ్చు మరియు సెంటెన్స్ కేస్ ఆప్షన్ని కూడా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు లోవర్ కేస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము లోవర్ కేస్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? లోవర్ కేస్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ లైన్ లేక పారా యొక్క అన్ని క్యారెక్టర్స్ ని స్మాల్ లెటర్స్ లోనికి మార్చవచ్చు. వీడియో చూసి మనము లోవర్ కేస్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని చేంజ్ కేస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల ఉన్న లోవర్ కేస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం లోవర్ కేస్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు సెంటెన్స్ కేస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సెంటెన్స్ కేస్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? సెంటెన్స్ కేస్ లో ప్రతి లైన్ లో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ లోకి మారుతుంది మరియు పేజ్ లో ముందే సెలెక్ట్ అయి ఉంటుంది. వీడియో చూసి సెంటెన్స్ కేస్ ఆప్షన్ ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం మన లైన్ ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని చేంజ్ కేస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సెంటెన్స్ కేస్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన లైన్ లోని మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ లోనికి మారటం గమనించవచ్చు. తరువాత అప్పర్ కేస్ ఆప్షన్. అప్పర్ కేస్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? అప్పర్ కేస్ ఆప్షన్ ని ఉపయోగిస్తే మీరు మీ లైన్ యొక్క అన్ని లెటర్స్ ని అన్ని అక్షరాలని క్యాపిటల్స్ లోకి మార్చవచ్చు. వీడియో చూసి మనము అప్పర్ కేస్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని చేంజ్ కేస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని అప్పర్ కేస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్. మనము క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ తో మీరు మీ లైన్ లేక పారా యొక్క ప్రతి మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ లోకి మార్చవచ్చు. ఇప్పుడు క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ ఉపయోగించటం గురించి నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మనం ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని చేంజ్ కేస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ లోని ప్రతి వర్డ్ ముందు ఉన్న అక్షరం క్యాపిటల్ లెటర్ లోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ టోగెల్ కేస్. మనము టోగెల్ కేస్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? టోగెల్ కేస్ ఆప్షన్ ని ఉపయోగిస్తే మీ లైన్ లేక పారాలో స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ లోనికి మారతాయి మరియు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ లోనికి మారతాయి. వీడియో చూసి టోగెల్ కేస్ ఆప్షన్ ని ఉపయోగ
ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చేంజ్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న టొగల్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్లోని మొదటి లెటర్ స్మాల్ లెటర్లో ఉండి తరువాత లెటర్ క్యాపిటల్ లెటర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చేంజ్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని టొగల్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన లైన్లోని మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్లోనికి మారి మిగిలిన లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్లోనికి మారటం గమనించవచ్చు. మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చేంజ్ కేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని టొగల్ కేస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మన లైన్ యొక్క మొదటి లెటర్ స్మాల్ లెటర్లో ఉండి మిగిలిన అక్షరాలు మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనికి మారటం గమనించవచ్చు. ఫార్మాట్ మెనూ యొక్క తరువాత ఆప్షన్ స్లైడ్ డిజైన్. మనము స్లైడ్ డిజైన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ డిజైన్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ యొక్క డిజైన్ని అనేక డిజైన్స్లోనికి మార్చవచ్చు. మరియు స్లైడ్ డిజైన్ని ఎలా మార్చగలరో నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పేన్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ను లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక స్లైడ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత ఆ స్లైడ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ డిజైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కింద ఉన్న ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ పేజ్ అనే ఆప్షన్ పక్కన ఉన్న లోడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ను సెలెక్ట్ చేసుకుంటే పక్కన బాక్స్లో టెంప్లెట్స్ అనే ఆప్షన్ లోపల డార్క్ బ్లూ ఆరెంజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ స్లైడ్ వేరే డిజైన్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కుడిచేతి వైపు ఉన్న మాస్టర్ పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అవైలబుల్ యూజ్ అని కొన్ని ఆప్షన్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం అందులో ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. అప్పుడు మన స్లైడ్స్ మొత్తం ఆ ఆప్షన్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మనం ఇంకొక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్ మనం సెలెక్ట్ చేసుకున్న స్లైడ్కు మాత్రమే అప్లై అవుతుంది. తరువాత ఆప్షన్ స్లైడ్ లేఅవుట్. లేఅవుట్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ యొక్క లేఅవుట్ని మార్చవచ్చు. వీడియో సహాయంతో మీరు స్లైడ్ యొక్క లేఅవుట్ని ఎలా మారుస్తారో తెలుసుకోండి.
ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని స్లైడ్ లేఅవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లో రైట్ సైడ్ స్లైడ్ లేఅవుట్స్ రావటం గమనించవచ్చు. అందులో మనం మనకు కావలసిన స్లైడ్ను సెలెక్ట్ చేసుకుంటే మన స్లైడ్స్ మొత్తం లేఅవుట్లోనికి మారటం గమనించవచ్చు. మనం స్లైడ్ అండ్ టూ కంటెంట్ ఏరియాస్ను సెలెక్ట్ చేసుకుంటే మన స్లైడ్ లోపల టూ కంటెంట్స్ బాక్సులు రావటం గమనించవచ్చు. మనం మన టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ ఫైల్లోని కుడి చేతి వైపు ఉన్న ప్రాపర్టీస్లో టెక్స్ట్ యొక్క ఫార్మెటింగ్ ఆప్షన్లు కూడా గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ ఇంప్రెస్ ఫైల్ని ఏదైనా కొత్త లొకేషన్లో సేవ్ చేయండి మరియు కంప్యూటర్స్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు క్యారెక్టర్ సబ్మెనూలోని ఫాంట్, ఫాంట్ ఎఫెక్ట్స్ మరియు పేజ్ డిఫాల్ట్ ఫార్మెటింగ్, చేంజ్ కేస్, స్లైడ్ డిజైన్ మరియు స్లైడ్ లేఅవుట్ లాంటి కొన్ని ఫార్మాట్ మెనూ యొక్క ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.